చంద్రబాబు నాయుడిని లోపలేసినారు కేసులు పెట్టినారు దాని మీద మీరు ఏమంటారు ఏమంటే ఇంగా అది సమక్షాయంగా వాళ్ళ పెద్దలు పెద్దలకే సార్ మాకు కూడా బాధనే ఉంది ఎట్లా ఉంది వాళ్ళు పరభాకర్ పరభాకర్ చౌదరి మమ్మల్ని ఇంత సాయం చేసినారంటే వీళ్ళకైనా పెద్దోరు వాళ్ళు కదా చంద్రబాబు నాయుడు అట్లా పని వీళ్ళు రెండు కోట్లు మూడు కోట్ల కోసరం ఇట్లా పని చేస్తారు చేసేవాళ్ళు అట్లా తప్పు చేసేవాళ్ళు కాదు వాళ్ళు ఏమంటే వీళ్ళు వీళ్ళ మీద కక్ష పెట్టి వీళ్ళకి జైల్లో పెడితే నా కడని అన్ని ఓట్లు పడుతుంది అని వీళ్ళు ఇట్లా కక్ష పెట్టి ఇట్లా చేసినారు లోకేష్కే పెడతాను ఇంకా వాళ్ళ సినిమా వాళ్ళు ఎవరు అప్పుడు సినిమా పవన్ కళ్యాణ్కే పెడతాను వీళ్ళకే పెడతాను వాళ్ళ భార్యకే పెడతాను ఎంత తప్పు మాటలు సార్ చంద్రబాబు నాయుడు అంటే దేవుడు ఇంత సాయం చేసిన వాళ్ళు వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఏం దేవుడు తప్ప చేసింది ఇట్లా మూడు కోట్ల రెండు కోట్ల కోసం వాళ్ళు దొంగ పని చేస్తే ఇది ప్రభాసం ఈ దేశంలో వాళ్ళు దొంగ పని జరగాలి వీళ్ళంటే కక్ష పెట్టినారు ఇట్లా చేస్తే మమ్మల్ని ఓటులు వేస్తారు అన్నీ నాక ఏం చేసినారు జగన్ ఊరికే ఏం చేసినారు అన్నీ రేటేలే కదా మిరపకాయల రేట్ శనగకాయల రేట్ అన్నీ రేటే కదా సార్ బాగా చూసుకుంటున్నామని చెప్తున్నారు ఊరు బాగా చూస్తున్నారు వాళ్ళు గలిసినారు అప్పటి నుంచి వాళ్ళు మొక్కం కూడా ఎమ్మెల్యేగా ఇక్కడ మామూలు చూసింది లేదు ఎట్లా ఉన్నారు నల్లగా ఉన్నారు తెల్లగా ఉన్నారు వీళ్ళంటే మా అర్ధార్ధ రాత్రి వచ్చినారు మా సార్ మా కాడ 170 సార్లు వచ్చినారు ఆయప్ప మా కోసరం ఇక్కడ వచ్చి పండుకున్నారు ఆ సమయంలో వచ్చినారు వాళ్ళు తెలుసు ముళ్ళు తెలిసేలేదు ఏం తెలిసేలేదు అట్లా పీ తెలిసేలేదు అట్లా జారుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ అవినీతి పరులు అంటారు తెలుగు దేశమే మా అమ్మాయికే కాపాడింది సార్ ఇంకా సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు ముఖ్యమంత్రిని ఎప్పుడైనా అడిగినారా ఏమన్నా మీరేమన్నా యా ముఖ్యమంత్రి రాలేదు సార్ మేము చూసిందే లేదు కదా సార్ వాళ్ళకి ఊరికే ఇట్లా 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 చేసి అంటే మొబైల్లో టీవీలో చూసుకుంటాం ఎక్కడ వాళ్ళు ఏడ ఇక్కడ వచ్చినారు ఎక్కడ వస్తే కూడా మాకు తెలియదు ఏం లేదు వీళ్ళు వస్తే అన్న ప్రభాకర్ చౌదరి వస్తే నూరు సార్లు చూసినాం మళ్ళా చంద్రబాబు నాయుడు వస్తే కూడా చూసినాం బాగా చూసినాం ఇప్పుడు 6 నెలల్లో ఎలక్షన్ ఉన్నాయి మీ పరిస్థితి ఏమి ఇంకా మా పరిస్థితి ఇంకా మా పరిస్థితి సరిగా ఉంది సార్ ఇంకా పరిస్థితి అంటే ఇది ఒక రోడ్డు మిగిలితే ఇంకా కొన్ని ఒక 30-20 ఇల్లు ఉంది ఇంకా తయారు అట్లా వాళ్ళకి కూడా కొద్దిగా చేయాలి అంటే మే మాకు ఇల్లు దొరికింది అంటే సార్ పక్కనే వాళ్ళకి లేదు కదా వాళ్ళు కూడా ఇబ్బందులే ఉన్నారు కదా వాళ్ళకి కొద్దిగా ఇల్లు చేయాలి మాకు జాతి సర్టిఫికెట్ కావాలి ఇప్పుడు ప్రభాకర్ చౌదరి వచ్చినాడు ఏమంటున్నాడు ఏమడిగినారు అదే మేము జాతి సర్టిఫికెట్ ఇంకా కొంతమందికి ఇల్లు లేదు ఈ రోడ్ సమక్ష ఇది వాళ్ళు స్థలం తీసుకుంటే ఇది రోడ్డు బంద్ అవుతుంది అది ఒక మాకు భయం కొందరికి నీళ్ళు వస్తుంది కొందరికి నీళ్ళు రాదు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ముసలోడు ఉన్నాము మాకు తెలుగుదేశంకి అంటారు పక్క 100% దేవుడు దిగి వస్తే కూడా మేము వేసేది తెలుగుదేశమే పక్క ఎవరున్నారా అని గుర్తు మా గుర్తు సైకిల్ గుర్తు సార్ అది మాది పక్క ప్రభాకర్ చౌదరి ఎమ్మెల్యే గెలిపిస్తారు సార్ అయితే అంటే మేము వేసేది మేము తెలుగుదేశంకైనా వేసేది కానీ ఊరు వాళ్ళు వేసేది చెప్పేది ఒకరు చేసేది ఒకరు మా మీద వస్తారు వీరు రారు వేరే వాళ్ళు పక్కనే వాళ్ళు మీరే ఎట్లా చేసినారులే మీరే వేయలేదులే అదంతా తప్పు మాట మాది సైకిల్ గుర్తు పక్కా